నమస్కారం, ఆర్కేటీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష. సమీక్షలో పాల్గొన్న పలువురు మంత్రులు. ఘనంగా తేదీపాది నేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే విశాఖ ఉక్కు విషయంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రజలను మభ్యపడుతున్నారు. భాజపా నేత విష్ణురెడ్డి ఆరోపణ. అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. జగన్ ప్రభుత్వానికి నెలలు కాదు, ఇంకా రోజులే ఉన్నాయంటూ వెల్లడి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షను నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవి ఉష తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషా శ్రీచరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ విసి అండ్ ఎండీ వీరపాండ్యన్, ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం విజయ్ సునీత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తేదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, అలాగే ఒక మంచి పాట పసుపు పసుపు జెండా అని చెప్పి మన విజయవాడ కేసీఆర్ చిన్ని గారు అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున, 5 కోట్ల మంది ప్రజల తరపున మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు అందించి అతి తొందరలోనే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజలు బాగోగులు చూడాలని చెప్పి ఈరోజు భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. 1982 మార్చి 29వ తారీఖున సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనే నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు
నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అంతవరకు ఆంధ్రులంటే మద్రాసీయులుగా ఉండేవాళ్ళు. ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం పూర్తిగా ఢిల్లీ నడివీధుల్లో అవమానించబడినటువంటి పరిస్థితిలో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి సంగతిని ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఎంపీ కావాలన్న ఉద్దేశంతోనే విశాఖ ఉక్కు విషయంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. విశాఖ ఉక్కుపై కుట్ర జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కును నిలబెట్టుకోగలుగుతుందని అన్నారు. మరోవైపు హైదరాబాద్ నడిపొట్టున ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి గాను తొలగించినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని అన్నారు. తెలుగు తల్లి విగ్రహాన్ని ఓర్చుకోలేని సీఎం కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఒక డొల్ల కంపెనీతోటి టెండర్లు వేయడం, మరోవైపు కేసీఆర్ గారు ఏకంగా విశాఖ ఉక్కునే కొనేస్తారనేటువంటి ఒక ప్రచారాన్ని రాష్ట్రంలో చేయడం, ఇవన్నీ చూస్తుంటే కేఏ పాల్ గారి స్థాయికి జేడీ లక్ష్మీనారాయణ గారు దిగజారిపోయారా, లేకపోతే ఎంపీ కావాలనే అత్యుత్సాహంలో లేకపోతే ఆశతోటి ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారా, లేదా కేసీఆర్ గారి ట్రాప్లో లక్ష్మీనారాయణ గారు పడ్డారా అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అనుమానం వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు విశాఖ ఉక్కుకు సంబంధించి రానున్న 3-4 సంవత్సరాల్లో స్థిరీకరణ లేకపోతే, దానికి పెట్టుబడులు రాకపోతే వేల మంది కార్మికులు రోడ్డు మీద పడతారు, ఖచ్చితంగా దీనికి పెట్టుబడులు సమీకరించాలని ఒకవైపు మాట్లాడుతుంటే, అదే రిటైర్డ్ ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంపీ కావాలన్న అత్యుత్సాహంతో నిన్నేమో 850 కోట్లు క్రౌడ్ పుల్లింగ్ ద్వారా మేము డబ్బులు సేకరిస్తామని వైపు చెప్తూ, కేఏ పాల్ గారేమో 45,000 కోట్ల రూపాయలు నేను పరిశ్రమ కొనుగోలు చేస్తానని ఒకవైపు చెప్తూ, అదే పత్రికా విలేకరుల సమావేశంలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ 100 రూపాయలు 1,000 రూపాయలు సేకరణ అనేటువంటిది ఇది ఒక రాజకీయ డ్రామా అని, జేడీ లక్ష్మీనారాయణ గారికి వ్యతిరేకంగా జేడీ లక్ష్మీనారాయణ గారు రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడని చెప్పి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పాలిచ్చే ఆవును కాకుండా తన్నే దున్నును తెచ్చుకున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికి నెలలు కాదు, ఇంకా రోజులే ఉన్నాయని తెలిపారు. జగన్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని అన్నారు. 4 సంవత్సరాల కాలంలో ఒక ఇటుక వేయలేదని, ఇప్పుడు పోర్టు ఎయిర్పోర్టు కడతామంటే ఎవరూ నమ్మరని అన్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చేస్తామంటే ప్రజలు విశ్వసించడం లేదని ఆరోపించారు. మనం ఈ తరగతి మన ఒక కుటుంబాన్ని మేము అడాప్ట్ చేసుకుందాం ఈ సందర్భంగా. మరి దీన్ని అంటే గతంలో అందరూ కూడా విలేజెస్ అడాప్ట్ చేసుకునేవారు, కానీ మనం రేపు ఎప్పుడైనా జరిగినా సరే పుట్టిన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రెండు మూడేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారిని ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని వారి ముందుకు ముందుగా ఈరోజు 73వ పుట్టినరోజు జరుపుకుంటున్న మనందరి అభిమాన నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు పుడుతూ ఉన్నారు, మరి అంతమందిలో కొంతమందికి ఒక లెగసీ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది,
వాళ్ళకంటూ చరిత్రలో ఒక స్థానం ఉంటుంది. అటువంటి అతి కొద్దిమంది వ్యక్తుల్లో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకరని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన సోదరులు భరత్ కానీ, బాబ్జీ కానీ, పల్లా శ్రీనివాస్ కానీ, చిరంజీవి గారు కానీ అనేక విషయాలు చెప్పడం జరిగింది. 2019 ఏప్రిల్ 11న మనకి పోయినసారి ఈ రాష్ట్రానికి అలాగే దేశానికి కలిపి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మామూలుగా పెద్దలతో సామె చెప్తారు, పాలు ఇచ్చే ఆవును కాదని తన్నే దున్నం తెచ్చుకున్నామని సామెత. అలాంటి తీర్పు ప్రజలు ఆ ఎన్నికల్లో ఆయన చెప్పిన మాయమాటలకు కానీ ఏదైతే ఒక్క ఛాన్సు అని అడిగారో దానికి కానివ్వండి, కారణాలు ఏవైనా కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మనం చూసాం. రెడ్ క్రాస్ మరియు విశాఖ డైరీ సంయుక్తంగా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని గురువారం ఉదయం జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చడానికి గాను కలెక్టరేట్ నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇక్కడ మంచినీటితో పాటు ఓఆర్ఎస్ మరియు చల్లని మజ్జిగ ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా జిల్లాలో గల 11 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల నందు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ కేంద్రాలను ఉపయోగించుకొని ఎండలకు ఇబ్బంది పడకుండా తమ యొక్క దాహాన్ని తీర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఈరోజు మనం కలెక్టరేట్ విశాఖపట్నంలో ఒకటి ఉచితంగా చలివేంద్రం అంటే ఒకటి డ్రింకింగ్ వాటర్తో పాటు ఓఆర్ఎస్ కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఏర్పాటు చేసాం. దాంతోపాటు కంటిన్యూస్గా మనకి చల్లటి మజ్జిగ కూడా మనం విజయ డైరీ వారి సహకారంతో విశాఖ డైరీ వారి సహకారంతో ఈ చలివేంద్రం అంటే మజ్జిగ ఇది కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ దీంతోపాటు మనకు నేను ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గారు అన్ని జిల్లాల అన్ని మండలాల తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి మండల కేంద్రంలో కూడా అంటే మాకు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. బోత్ అక్కడ మనకి మంచినీటితో పాటు మజ్జిగ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు ఈ సీజన్ వరకు వచ్చేస్తున్నాం. అదనంగా మనం కలెక్టరేట్లో విశాఖపట్నం కలెక్టరేట్లో మండే గ్రీవెన్స్ని దృష్టిలో పెట్టుకొని మనకు సుమారుగా 150 నుంచి 200 గ్రీవెన్సెస్ యావరేజ్గా వస్తాయి మనకు మండే. సో వాళ్ళతో పాటు ఎవరన్నా కొన్నిసార్లు సహాయకులు కూడా వస్తారు. సో కనీసం ఒక 200 నుంచి 250 మంది ఇక్కడికి మనకు మండే గ్రీవెన్స్కి దూర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. సో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ ఆ రోజు మనకి లంచ్ కూడా ఫ్రీ లంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక ఎవ్రీ మండే మనకు 250 ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ చుట్టుపక్కల ఉన్న మనకి దాతల సహాయంతో రెడ్ క్రాస్ వాళ్ళ సహాయంతో అలాగే ఇతర దాత సహాయంతో 250 ఫుడ్ ప్యాకెట్స్ కూడా మనము డ్రింకింగ్ వాటర్తో పాటు ఏర్పాటు కూడా చేస్తున్నాం. సరే వాళ్ళు వచ్చినందుకు కొద్దిసేపు ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తే కూడా మళ్ళీ బయటికి పోయి తినాలంటే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులు
పోసపాటి అశోక్ గజపతిరాజు డెఫ్ అండ్ డమ్ పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలోని భాగంగా డెఫ్ అండ్ డమ్ పాఠశాల విద్యార్థులను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుని నిమిత్తం 62,000 రూపాయలు పార్టీ నాయకుల ద్వారా పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఇంకా 12,000 రూపాయలు ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన జొనవాల్స ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజా, ఈరోజు మన ప్రియతమ నాయకులు జాతీయ స్కూల్కి మా ప్రీతమ నాయకులు అశోక్ గజపతిరాజు గారి నేతృత్వంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన దాతలందరికీ స్ట్రెచర్కి, ఇక్కడ స్నాక్స్కి, కేక్కి, అన్నిటికి కూడా ప్రసాదాలు సేవాభావం లేకపోతే అసలు రాజకీయానికి అర్థం ఉండదు. మనము మన రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్దలందరూ భారతదేశాన్ని ఒక వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ పెట్టారన్నమాట. ఇది ఏ చారిటీ కాదు, ఒక బాధ్యత. అందుకోసం ఆ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని మన తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్ళడం, దేశానికి ఫోర్ రన్నర్ అవ్వడం, ఇది నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే జరిగింది. మొత్తం దేశంలో తెలుగుదేశం పార్టీ ఫోర్ రన్నర్ అయింది. అయితే తెలుగుదేశం పార్టీ ఉట్టి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని వెల్ఫేర్ కాదు, మన కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా వెల్ఫేర్ భావనని పెంచాలని ఉద్దేశంతో మన చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. మన విజయనగరంలో మనకి ఈ కార్యక్రమం విజయనగరం జిల్లాలో 3వ తేదీన భోగాపురం ఎయిర్పోర్టుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని, అందుకు అవసరమగు ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంత్రి బొత్స పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఎయిర్పోర్ట్తో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జట్టీకి కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారని, అందుకు అనువైన వేదికను 2 రోజుల్లో గుర్తించాలని జిల్లా పరిషత్ చైర్మన్ కు శాసనసభ్యులకు సూచించారు. మేము 3వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతోపాటు మన చింతపల్లి దగ్గర ఉన్న ఎప్పటి నుంచో ఫిషర్మెన్ అందరూ కోరుతున్న, మత్స్యకారులు కోరుతున్న ఫ్లోటింగ్ జెట్టీని కూడా ఆ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ విషయమే రివ్యూ చేస్తాం. ఇంతవరకు కూడా 2,200 ఎకరాల్లో దాన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయింది. అంతాన దానికి 3వ తారీఖు శంకుస్థాపన చేసి జిఎంఆర్ ఎవరైతే ఏజెన్సీ ఫిక్స్ అయిందో వాళ్ళు వచ్చి పనులు కూడా ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఏర్పాట్ల మీద ఇంతవరకు సమీక్ష జరిగింది. ఇందాక సీఎం గారు కూడా ఆ మీటింగ్లో కూడా దీన్ని 10-2 అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 3వ నాడు ఉన్నదని శ్రీకాకుళంలో కూడా అనౌన్స్ చేస్తారు. ఆ నేపథ్యంలో మేము కూడా దీని మీద పర్యవేక్షణ పెట్టాము. దీనికి ఇవాళ నుంచి ఇంకా సమీక్ష చేస్తూ 3వ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాం. నా రోజుకి అది బహిరంగ సభ. దాంతోపాటు అకామిడేషన్ అక్కడ వేయడం, శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక బహిరంగ సభ కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది. గిరిజన యూనివర్సిటీ జూన్ నెలలో దానికి కూడా టెంటుగా శంకుస్థాపన చేస్తాం. దానికి కూడా మన శ్రీకా చాలూరు కాన్స్టిట్యూన్సీ మంటాడ మండలంలో అది కూడా ఫౌండేషన్ చేయడం అనేది జరుగుతుంది. దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అంత అయింది. ఓన్లీ కాంపన్సేషన్ ఇచ్చి చేద్దామన్న ఉద్దేశంతో ఆగేమో కాంపన్సేషన్ 4-5 రోజులు ఇచ్చిన తర్వాత
దానికి కూడా ఫౌండేషన్ జూన్ నెలలో ఆ ఫౌండేషన్ కూడా ఉంటుంది దానికి. విజయనగరం పట్టణం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన ఆలీజాన్ అదృశ్యం కేసును ఛేదించి హత్యకు గురైన ఆలీజాన్ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లుగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 16 ఆలీజాన్ భార్య షేక్ నజీమా విజయనగరం రెండవ పట్టణ పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో రెండవ పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణలో భాగంగా మెడికోవర్ హాస్పిటల్ వద్ద నివసిస్తున్న సీసీ ఫుటేజ్ను పరిశీలించగా ఆలీజాన్ను తీసుకుని పొంతపల్లి సురేష్, పడాల సంతోష్ కుమార్, పొంతపల్లి శివ మోటార్ సైకిల్పై వెళ్లినట్లుగా నిర్ధారణ కావడంతో వారి ముగ్గురిని కేదల సన్యాసి నాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించగా వారు ఆలీజాను హత్య చేసినట్లుగా అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, విజయనగరం రెండవ పట్టణ సీఎస్ సిహెచ్ లక్ష్మణరావు, ఎస్ఐ షేక్ శంకర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదిహేనవ తేదీ మనకు ఈ రింగ్ రోడ్లో ఉన్నటువంటి బాబు బార్ అండ్ రెస్టారెంట్, దీని దగ్గర ఒక చిన్నపాటి వెళ్ళినటువంటి కస్టమర్స్కను ప్లస్ ఆ బాబు అక్కడ బాబు రెస్టారెంట్ స్టాఫ్ తోటి ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ దగ్గర ఈ రెస్టారెంట్కు సంబంధించినటువంటి సన్యాసి నాయుడు అతన్ని, ఒక అతన్ను వెళ్ళినటువంటి వాళ్ళలో ఒక అతన్ని లక్ష్మణ అని చెప్పేసి అతన్ను కొట్టి గాయం అంటే స్టాఫ్ను కొట్టాడని చెప్పేసి లక్ష్మణ్ అతన్ని సన్యాసి నాయుడు అంటే ఆ బారు బార్ అండ్ రెస్టారెంట్ మేనేజ్ చేసేటటువంటి వ్యక్తి కర్రతోటి కొట్టడం జరిగింది. ఆ సమయంలో ఈ లక్ష్మణ్ తరపున కొంతమంది ఆలీజాన్ అంటే ఇప్పుడు మనకు చనిపోయినటువంటి ఆలీజాను ఇంకా కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ గ్యాదర్ అవ్వటం జరిగింది. అట్లాగనే ఈ బాబు రెస్టారెంట్ మేనేజ్మెంట్ చూసేటటువంటి సన్యాసి నాయుడు ఇతను వచ్చేసి అతనికి తెలిసినటువంటి ఆ సురేష్ అనే అతనికి ఫోన్ చేసి ఇక్కడ గొడవ ఉంది కొంచెం ఒకసారి రమ్మనమని చెప్పటం జరిగింది. దాని చొప్పున ఈ సురేష్ అతని ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరు సంతోష్ మరియు శివ వీళ్ళు ముగ్గురు కూడాను ఒక మోటార్ సైకిల్ మీద ఆ బార్ దగ్గరకు వెళ్ళటం జరిగింది. తర్వాత మొదట గాయపడినటువంటి ఇంజూర్డ్ పర్సన్ లక్ష్మణ్ అన్న అతన్ని అక్కడ వాళ్ళు కలిసి కొంతమంది మనకు తిరుమల హాస్పిటల్ అదే మెడికోవర్ హాస్పిటల్కు అక్కడి నుంచి షిఫ్ట్ చేయటం జరిగింది. అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు చనిపోయినటువంటి ఆలీజాను ఇతను కూడాను ఆ మెడికోవర్ హాస్పిటల్కి ఆ ఇంజూర్డ్ను చూసేదానికి అక్కడికి వెళ్ళటం జరిగింది. అట్లాగనే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో సురేష్, సంతోష్, శివ వీళ్ళు ముగ్గురు కూడాను మోటార్ సైకిల్ మీద ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. మెడికోవర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఈ చనిపోయినటువంటి ఆలీజాన్ ఇతన్ని మందు తాగుదాం వెళ్ళి వేరే చోట కూర్చోనని చెప్పేసి శివ. విజయనగరం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య దృష్ట్యా చెల్లూరు కొట్లాం బైపాస్ రహదారిని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోని సుమారు 450 కోట్లతో 17.2 కిలోమీటర్ల దూరం రహదారి నిర్మాణం చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగిందని, పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు పరిష్కారమైనట్లు భావిస్తున్నానని అశోక్ గజపతిరాజు అన్నారు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత అందరిపై ఉంటుందని, కానీ 4 సంవత్సరాలు దాటుతున్న ఈ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసినట్లు కనిపించడం లేదని ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసని కూడా అన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు విముక్తి కలిగిస్తారని నమ్ముతూ ఆ రోజు కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని అశోక్ గజపతిరాజు జోషం చెప్పారు.
ఇక్కడ అసలు మొదటి గవర్నమెంట్ రాగానే వైర్లు డిస్కనెక్ట్ చేశారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం మొత్తం ప్లేట్స్ అంతా తీసేశారు. తీసేసి మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి కొంత, కానీ సూర్యుడు వెలుతురు ఎక్కువగా హిమాచలంకి ఇస్తారో, ఈ కొండపైన సూర్యుడు వెలుతురు ఉండదని ఇలాగా ఈ భావన రావడం చాలా తప్పు. మనకి మున్సిపాలిటీకి రఫ్లీ మీకు 3-4 మెగావాట్లు సంవత్సరానికి ఆ సామర్థ్యం ఉంది, వాడతాం. దాంట్లో ఫేజ్ వైజ్గా చేద్దామని 1 మెగావాట్ అట్లా కొన్ని సంవత్సరాలు పెంచి మన భారత్ సూర్యుడిపై పెడదాం. మనకి సూర్యుడిపై పెడితే మనకేంటి వస్తుంది? సూర్యుడు పన్ను వసూలు చేయడు, చెత్త పన్ను అసలు చేయడు. మనకి ఇప్పుడు కరెంటు వాడతాం, స్కూల్స్లో వాడతాం, వీధిదీపాలలో వాడతాం, తాగే మంచినీళ్ళలో వాడతాం, పంపింగ్లో వాడతాం, ఇక్కడ ఊర్లో కూడా వాడతాం. కరెంట్ కూడా మనం వాడకూడదంటే అది చాలా తప్పు అని మా భావన. సహకారం లేనిది అయ్యేది కాదు. అందరు సహకరించారు. గడ్కరీ గారిది ఎక్కువగా సహకారం వచ్చింది. ఈ స్కీమ్ కానీ మన సంతకాల వంతెన కానీ ఆయన దగ్గర ఎక్కువ వచ్చింది. ఆ రోజు నాయక్ గారు ఉండేవాడు జిల్లా కలెక్టర్గా, ఆయన కూడా చాలా సహకరించారు కనుక ఇవన్నీ ఆ రోజు చేయగలిగామని. ఇంతమంది వాడగలుగుతున్నారంటే మనకి ఎంత ఏరియా కూడా ఓపెన్ అప్ అయింది మన ఊర్లో. ఈ నెల 24వ తేదీన విజయవాడ జింకానా గ్రౌండ్స్లోని జరగబోయే జై భారత్ సత్యగ్రహ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై కోర్టు శిక్ష విధించేలా చేయడం, పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేడి వేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా చరో విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గొడవ రుద్రరాజ్ గారు ఆదేశాల మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారిపై పరువు నష్టం దావా కింద అతనికి 2 సంవత్సరాలు శిక్ష పడినందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ, అలాగే 24 మార్చి అతనికి నెల రోజులు హైకోర్టుకు వెళ్ళి బెయిల్ అప్లై చేసుకున్న సమయం ఉన్నప్పుడు కూడా ఎటువంటి ముందస్తు తెలియజేయకుండా అతని యొక్క లోక్సభ సభ్యత్వాన్ని అనర్హత వేసినందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ 23 నుంచి ఈరోజు వరకు కూడా జై భారత్ సత్యగ్రహ పేరిట ఏఐసీసీ పిలుపు మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షులు రుద్రరాజ్ గారు ఆదేశాల మేరకు ఈ జిల్లాలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని భాగంగా రేపు చలో విజయవాడ ఏప్రిల్ 24 విజయవాడలో భారీ బహిరంగ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో. ఈ సమావేశానికి విజయనగరం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 50 మంది కూడా భారీగా తరలి రావాలని ఈ ముఖ్య ఉద్దేశం. దాని మూలంగా ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో చేపట్టడం జరిగింది. ఏదైనప్పుడు కూడా గత 9 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలని రాహుల్ గాంధీ గారు ఖండిస్తున్నారనే ఒకే ఒక కక్షపూర్తంగా రాహుల్ గాంధీ మీద ఈ యొక్క 2 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే అతనున్న లోక్సభ సభ్యత్వాన్ని కూడా అనర్హత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.